ముఖ్యమంత్రి గారు మాన్యమైనటువంటి విషయాన్ని 1,47,00,000 కార్డుదారుల కుటుంబాలకే ఇంటికి అందించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాతో అనేక సమావేశాలు నిర్వహించి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సెప్టెంబర్ అక్టోబర్లో ఈ రాష్ట్రంలో అందించాలి, దానికి ఏర్పాట్లు చేయమని చెప్పి మమ్మల్ని ఆదేశించడం జరిగింది. అయితే ఆయన చెప్పినటువంటి కార్యక్రమాన్ని చేయటానికి మా కమిషనర్ కోన శశిధర్ గారు, అదేవిధంగా మా MD సూర్యకుమారి గారు, ఇతర అధికారులు, మేము అనేకసార్లు మా దగ్గర ఉన్నటువంటి PDS అంటే గత ప్రభుత్వం కొన్నటువంటి ధాన్యాన్ని మిల్లుకు పంపించి దాన్ని గోడౌన్ చూ తీసుకొచ్చినాక ఆ బియ్యాన్ని పరిశీలించడం జరిగింది. దాదాపు 11-12 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ మా దగ్గర ఉంటే దాంట్లో ఇందాక కమిషనర్ చెప్పినట్టు 25% బ్రోకెన్స్ తగ్గించి 15% డిస్కలర్ కానీ ఇతర పనికిరానటువంటి బియ్యపు గిన్నెలను తీసేసి సార్టెక్స్ అంటే ఆ మిషన్లో పోస్తే దేనికై డివైడ్ అవుతాయి చేయటానికి చాలా ప్రయత్నాలు చేశాం. అయితే మాకొక సమస్య వచ్చింది, ఈ 12-13 లక్షల మెట్రిక్ టన్నుల రైస్ బియ్యం ఏ వెరైటీకి ఆ వెరైటీ లేదు, కామన్ వెరైటీ 7-8 రకాలు ఉంటాయి, గ్రేడ్ 1 దాంట్లో 7-8 రకాలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా ధాన్యం కొనుగోలు చేసేటప్పుడు అన్ని బస్తాలు ఒకే లాట్ ఎంచుకుని అవి రకరకాల మిల్లులు పంపించి కలగపులకం అయిపోయి ఉన్నాయి, అంటే ఏ వెరైటీ కూడా సపరేట్గా లేనటువంటి పరిస్థితి. ఈ స్వర్ణ వెరైటీ తినటానికి అనువుగా ఉంటుంది, బాగుంటుందని చెప్పి అధికారులు గుర్తించినాక దాంట్లో మాకున్నటువంటి గోడౌన్స్ అన్నింటిలో శాంపిల్స్ తీస్తే దాదాపు 80% వరకు స్వర్ణ, మిగిలినటువంటి 20% ఇతర ధాన్యపు గింజలు కలిసిపోయి ఉన్నటువంటి పరిస్థితి, దాన్ని విడతీయటం సాధ్యం కానటువంటి పరిస్థితి. మరి నిన్న ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళటం, ఆయన సెప్టెంబర్ 1వ తారీఖున లాంచ్ చేస్తామని చెప్పి మనం మాట ఇచ్చాం కాబట్టి సెప్టెంబర్ 1వ వీక్లో మంచి రోజు చూసుకుని శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టండి అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత దీంట్లో ఇప్పుడే కమిషనర్ గారు చూపించారు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఈ నెల్లూరు జిల్లా నుంచి తెప్పించింది శాంపిల్ ఇది, దీంట్లో 100% 15-20 రకాల వెరైటీలు ఉన్నాయి. మనం రైస్ మిల్లర్లో పంపించినటువంటి ధాన్యంలో మనకు వచ్చినటువంటి అన్నీ కూడా కలిపి 15-20 రకాలటువంటి వెరైటీలు దీంట్లో ఉన్నాయి. అదేవిధంగా 25% బ్రోకెన్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి నామ్స్ ఉందట మిల్లర్స్ దగ్గర, దీంట్లో 25% కూడా కన్నా ఎక్కువ బ్రోకెన్స్ ఉన్నాయి, డిస్కలర్ కానీ పనికిరానటువంటి బియ్యపు గింజలు కానీ ఇవన్నీ కూడా కలిపితే దాదాపు 40% దీంట్లో తినటానికి పనికిరానటువంటి మెటీరియల్ ఉంది. వీటన్నిటినీ కూడా మరి పరిశీలించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి క్వాలిటీ, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి క్వాలిటీ రైస్ కనుక మనం ఇవ్వాలంటే 1వ తారీఖు నుంచి 1వ తారీఖు నుంచి ఇవ్వగలమని చెప్పి ఆయన చెప్పటం, ఎందుకంటే 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు, 17వ తారీఖు, 18వ తారీఖు, 19వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు, 22వ తారీఖు, 23వ తారీఖు, 24వ తారీఖు, 25వ తారీఖు, 26వ తారీఖు, 27వ తారీఖు, 28వ తారీఖు, 29వ తారీఖు, 30వ తారీఖు, 31వ తారీఖు, 32వ తారీఖు, 33వ తారీఖు, 34వ తారీఖు, 35వ తారీఖు,
దాన్ని సపరేట్గా ఏ వెరైటీకి ఆ వెరైటీ ఒక్కొక్క వెరైటీ ఒక మిల్లు పంపించి మనకు కావాల్సినటువంటి నామ్స్ ప్రకారం 15% బ్రోకెన్స్,
ఇతర ఏ వ్యర్థాలు కూడా పనికిరానటువంటి బియ్యం లేకుండా 10% పాలిష్తో మనం తీసుకుని ప్యాకింగ్ చేసి మనం తీసుకున్నాక 3 నెలలు ఆరాలి బియ్యం తినాలంటే. ఇవన్నీ చేయడానికి ఒక 3 నెలలు టైం కావాలి కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 100% జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నటువంటి ఈ రైస్ని ఇస్తామని చెప్తే ఆయన కూడా సరే అన్నారు. అయితే శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మొదలెట్టి ప్రభుత్వం ఇవ్వాలనుకున్నటువంటి క్వాలిటీలో 80% క్వాలిటీతో, ఎందుకంటే గత బియ్యంలోంచి ఉన్నటువంటి మా లాట్లలో సేకరించి మెటీరియల్ మంచిది ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఇంటింటికి డెలివర్ చేయడానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, అదేవిధంగా ఈ రైస్ వాళ్ళు వండుకున్న తర్వాత ఏ రకంగా ఉంది, ఇది తింటాక అనుగుణం ఉందా, లేకపోతే ఇంకేమన్నా బెటర్మెంట్ చేయాలా, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని మరి ఏప్రిల్ 1 నుంచి మొత్తం రాష్ట్రం అంతా అమలు చేస్తాం. రేపు సెప్టెంబర్ 1వ వారంలో మంచి రోజు చూసుకుని శ్రీకాకుళం జిల్లాలో లాంచ్ చేస్తాం. మీడియా మిత్రులు, ప్రతిపక్షాలు అందరూ దీని మీద దృష్టి పెట్టి దీని మీద ఉన్నటువంటి లోటుపాట్లను కనుక మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే తప్పకుండా ఏప్రిల్ నుంచి ఇచ్చేటువంటి రాష్ట్రం మొత్తం ఇచ్చేటువంటి ఈ కార్యక్రమంలో అటువంటి లోటుపాట్లు లేకుండా 100% జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నటువంటి ప్రజలు తినేటువంటి ధాన్యాన్ని ప్రజలకు అందిస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటాం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి, దాంట్లో వచ్చినటువంటి బియ్యం అంటే 67% ధాన్యం రైస్ మనకు వస్తుంది, అంటే దాదాపు 40 లక్షల టన్నులు మనకి ధాన్యం సేకరిస్తే 25 నుంచి 26 లక్షలు మన పీడిఎస్ ద్వారా సరఫరా కానీ హాస్టల్స్కి మన ప్రభుత్వం ఇతర అవసరాలకి వాడతాం, మిగిలినటువంటి 14-15 లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సీఐకే మనం రిటర్న్ ఇచ్చేస్తాం. దీంతో 92 లక్షల కార్డులకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, మిగిలినటువంటి 55 లక్షల కార్డులకి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి మనకి వచ్చిన దాంట్లో స్వర్ణ కానీ స్వర్ణకి అనుబంధంగా ఉండేటువంటి రైస్ని ప్రజలకి పంపిణీ చేసి ఇందాక కమిషనర్ గారు చెప్పినట్టు 1000, 1010 మనం తినడానికి పనికిరానటువంటి వెరైటీలని ఎఫ్సీఐ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దీంతో ఈ 80% తీసుకురావటానికి మా అధికారులు, మా కమిషనర్ గారు, మా ఎండి గారు మరి పర్సనల్గా తిరిగి గోడౌన్స్లో తనిఖీ చేసి ఈ 100,000 టన్నుల బియ్యాన్ని సేకరించగలిగారు. ఇది మన ఇంట్లో కార్యక్రమంలాగా మరి కమిషనర్ గారు చాలా బాధ్యతగా దీన్ని ఆయన భుజాన్ని వేసుకుని మా అందరినీ కలుపుకుని ఈ పని చేస్తున్నారు. అదేవిధంగా మా ఎండి గారు మహిళ అవటం మాకు కొంత అదృష్టం, ఎందుకంటే దీంతో ఎమ్మటే ఆవిడ ఈ వెరైటీ ఎలా ఉంటుందంటే ఆ వెరైటీ ఇది బాగోదు ఇది బాగుంటుందని చెప్పి ఆవిడ, ఎందుకంటే వంట చేసేటువంటి పరిస్థితుంది కాబట్టి ఆవిడ ఫీడ్బ్యాక్ కూడా మాకు చాలా ఉపయోగపడింది. డెఫినెట్గా మేమందరం కలిసి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 100% జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి క్వాలిటీని ఇవ్వగలుగుతాం. 80% క్వాలిటీ దాంట్లో సెప్టెంబర్లో 1వ వీక్లో శ్రీకాకుళం జిల్లాలో మొదలు పెడుతున్నాం. అదేవిధంగా బ్యాగులు, ప్లాస్టిక్ బ్యాగులు పెడతాం జరిగింది. పర్యావరణ పరిరక్షణకి ఇబ్బంది, ఎందుకంటే దాదాపు 2 కోట్ల బ్యాగులు ప్రతి నెల డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అది కూడా మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో చర్చించి ఉన్నటువంటి పరిస్థితులను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాం. డెఫినెట్గా దాన్ని కూడా మార్చమని చెప్పి ఆయన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దాని మీద అవసరమైతే మా కమిషనర్ గారిని, అంటే ఇక్కడికన్నా తక్కువ రేటు చైనాలో దొరుకుతాయని చెప్పి, అట్లాగే అక్కడ మన ఈ పేపర్ బ్యాగుల మీద ఏదో ఎగ్జిబిషన్ కూడా పెట్టారని చెప్తున్నారు. ఇవన్నీ అవసరమైతే మా కమిషనర్ గారిని వెళ్ళి పరిశీలించి ఈ పేపరు
మెటీరియల్లే వాడటానికి నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ నెల అయితే కనుక శ్రీకాకుళం జిల్లా ప్లాస్టిక్ బ్యాగులే మొదలెట్టాం. మొత్తం వచ్చేటప్పటికి ఆ బ్యాగులను కూడా మార్చి పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి వాటిని కూడా మారుస్తామని చెప్పి తెలియదు. అంటే దాని క్వాలిటీ ఉండదు. మా 5 కేజీలకు వేసే బ్యాగ్కి ఎంత పేపర్ మందం కావాలి, 10 కేజీలు అవన్నీ ఉంటాయి. ఆ దాని ప్రకారం అంటే టెస్ట్ చేసి తీసుకుంటాం. అంటే స్వర్ణానికి అనుబంధంగా ఉన్నటువంటి విత్తనాలు దాదాపు 60% మనం ప్రొక్యూర్ చేస్తున్నాం. మనకి 40 లక్షల టన్నుల ధాన్యం బియ్యం కనుక మనకు వస్తే దాంట్లో 26-27 లక్షల బియ్యాన్ని మనం పీడిఎస్ ద్వారా ప్రజలకు ఇస్తున్నాం. మిగిలినటువంటి 14 లక్షలు 13 లక్షల ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే జరిగింది మనకు సరిపోతుంది. స్వర్ణ కానీ స్వర్ణకి అనుబంధంగా ఉన్నటువంటి ఇవన్నీ సరిపోతాయి. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులు అధికారులతో కూడా మేము మాట్లాడాం. గతంలో కన్నా అంటే గత 2-3 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ 10, 10, 10, 1, 1000 ఇటువంటి వెరైటీ తగ్గింది. 100% తగ్గలేదు కానీ కొంతవరకు పర్సంటేజ్ అంటే 10 లక్షల మెట్రిక్ టన్లు వచ్చేది ఇప్పుడు 4 లక్షలు 5 లక్షలు వస్తుంది. కాబట్టి దాన్ని కూడా రాబోయే 1-2 సంవత్సరాల్లో దాన్ని కూడా కంట్రోల్ చేయాలి. ప్రజలకి తినడానికి అవసరమైనటువంటి దాన్ని ఇవ్వాలి. అదేవిధంగా ఈ సార్టెక్స్లు మిల్లులకి 1600 మిల్లులకి మనం ధాన్యం ఇస్తుంటే 400 మిల్లులకే సార్టెక్స్ ఉంది. మిగిలినటువంటి 1200 మిల్లులకి సార్టెక్స్ మిషన్లు లేవు. రైస్ మిల్లను కూడా పిలిచి మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే మేము 40 లక్షల 50 లక్షల సార్టెక్స్ మిషన్ అవుతుంది, మేము వేసుకుంటాం. కాకపోతే సార్టెక్స్ మిషన్ వేసుకుంటే వాళ్ళకి 100 HP నుంచి 150 or 200 వెళ్ళిపోతాం. మేము మీకు 3 నెలలు 4 నెలల్లో పనిచేస్తాం, మిగిలినటువంటి 7 నెలల 8 నెలల టైయాన్ని మీకు మేము కరెంటు బిల్లులు అదనంగా కట్టుకోవాల్సి వస్తుందని చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారు. అవి కూడా ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. దాని మీద కూడా ఆ సార్టెక్స్ మన కోసం పెట్టినటువంటి మిల్లర్స్కి ఏ రకమైనటువంటి వెసులుబాటు కల్పించాలి ఆ బిల్లుల నుంచి అవన్నీ కూడా మాట్లాడుతాం. అవి కూడా ఆ రాయితీలు కూడా ఇస్తాం. అదే ఇంకోటి ఏంటంటే ఈ సివిల్ సప్లైస్ అనేది 1,47,00,000 మందికి రేషన్ ఇవ్వడానికి పెట్టినటువంటి డిపార్ట్మెంటు. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నడుపుతాయి. సేమ్ టైం ధాన్యం గిట్టుబాటు ధర లేక ధాన్యం కొనే పరిస్థితి లేకపోతే మార్కెట్లో రైతుల దగ్గర నుంచి ఏ రకమైన ధాన్యం అయినా సరే వాళ్ళు అమ్ముకోలేనటువంటి ధాన్యాన్ని మేము కొనేటువంటి డిపార్ట్మెంటు. దీన్ని గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఎందుకంటే మాకు బ్యాంకు ఓడి ఉంటుంది 20,000 కోట్ల రూపాయలు. ఆ బ్యాంకు ఓడిని కూడా డ్రా చేసి 5,000 కోట్ల రూపాయలు ఇతర అవసరాలకు వాడేసుకున్నారు. పోయిన సంవత్సరం బడ్జెట్లో పెట్టినటువంటి 3,500 కోట్ల రూపాయల్లో కూడా రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అంతకుముందు 4 ఏళ్లలో కూడా సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు పెట్టి దాంట్లో కూడా 6-7,000 కోట్ల రూపాయలు ఎక్కువ కొట్టినటువంటి పరిస్థితి. ఈరోజు బ్యాంకులకు 1వ తారీఖు వస్తే 168 కోట్ల రూపాయలు వడ్డీ మేము కట్టాలి. లేకపోతే ఎన్పీ అయిపోతుంది అకౌంట్. దాంట్లో మేము వాడిందేం లేదు. మా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వంలోనే మేము అడిగితే మేమన్నా సొంతానికి వాడుకున్నామా, ప్రభుత్వం కోసమే వాడేమని చెబుతున్నారు. కాబట్టి వీటన్నింటిని కూడా రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిల్లర్స్కి దాదాపు 1,100-1,200 కోట్ల రూపాయలు గత 3 సంవత్సరాల నుంచి బాకీలు ఉన్నాయి. వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. గతంలో ప్రభుత్వంలో 970 కోట్ల రూపాయలు రైతులకు కట్టాలంటే మన డబ్బులు ఇవ్వడం జరిగింది, అవి కట్టాం. రైస్ మిల్లర్లకు కూడా మరి వాళ్ళు ప్యాడీ వచ్చేలోపు కొంత అమౌంట్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం, అది కూడా కడతాకి ప్రభుత్వం ముందుకొచ్చింది. కాబట్టి ఇటువంటి అనేక టెక్నికల్ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనేక రకాలుగా ఇటువంటి పనికిరాని బియ్యం 40% తినడానికి 60% తినడానికి పనికిరానటువంటి బియ్యంతో గోడంలో ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ వ్యవస్థను మార్చాలన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. తప్పకుండా 1వ తారీఖు, 2వ తారీఖు ఫస్ట్ వీక్లో ఏ రోజైతే ఆ రోజు గ్రాండ్గా జగన్మోహన్ రెడ్డి గారితో లాంచ్ చేసి ఈ ప్రోగ్రాంని 100కి 100%
ప్రజలు కోరుకున్నటువంటి రైస్ని, జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నటువంటి రైస్ని మేము ప్రజలకు అందిస్తాం. మిగతా జిల్లాలు ఇప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితి నడుస్తుంది అదే రకంగా మిగిలిన జిల్లాలు ఉంటాయి. శ్రీకాకుళం జిల్లా ఈశాన్యం మంచిది, మంచి జిల్లా అని చెప్పి ఆ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని పెడదాము. ఈలోపు మనకు ఫీడ్బ్యాక్స్ వస్తాయి కదా, ఇప్పుడు వండుకుంటారు ఈ రైస్ బాగుందా బాగాలేదా, దీంట్లో ఇంకేం మార్పులు చేర్పులు చేయాలి, ఇవన్నీ కూడా ఫీడ్బ్యాక్ తీసుకుని రాబోయే రోజుల్లో విజయవంతంగా చేయడానికి దీని ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లా ఎన్నుకోవాలి. నెలకే 13,000 టన్నులు శ్రీకాకుళం జిల్లాకు కావాలి. అంటే జిల్లాల వారీగా నా దగ్గర లేదు. 13,000 అంటే సుమారు 20 కేజీలు వేసుకోండి డివైడెడ్ బై. అంటే వీటిలో సబ్సిడీ ఇవ్వాలని ఆ 10, 10, 1,000, 1 ఇటువంటి వెరైటీలను డిస్క్రైబ్ చేయాలి. వాటిని పండిస్తే దానివలన సివిల్ సప్లైస్కి లాసే, మనం పండించిన రైతు పండించినటువంటి పంట తినడానికి బాగుంటే ప్రజలకి తినడానికి అవసరమైనవి పండించాలి. దానికి సైమల్టేనియస్గా ఏ పంట వేయాలి ఏంటి, వాళ్ళకి ఒకవేళ ఆర్థికంగా ఇబ్బంది వస్తే మనం ఏ రకమైనటువంటి ప్రోత్సాహాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా చర్చిస్తున్నాము వ్యవసాయ శాఖతో. తప్పకుండా ఇప్పుడు ఏదో మార్పు లేకపోయినా రాబోయే 2 సంవత్సరాల్లో ఆ వెరైటీలు తిన్నటువంటి వెరైటీలను ఈ రాష్ట్రంలో పండించకుండా రైతులను ఒప్పించి మనకు అవసరమైనటువంటి రకాన్నే పండించేటువంటి ఏర్పాటు కూడా చేస్తాం. అదే అంటే ఇక్కడ ఒకటేనండి, మనం ప్రజలకి పనికొచ్చేది అంటే తినడానికి అనువుగా ఉన్నటువంటి బియ్యాన్ని కనిపిస్తే వాళ్ళు డెఫినెట్గా రూపాయికి ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకుని అదే తింటారు. దాన్ని 7 రూపాయలకు 8 రూపాయలకు బయట మార్కెట్లో అమ్ముకుని మళ్ళీ 25 రూపాయలు 30 రూపాయలు పెట్టి వాళ్ళు కొనుక్కుని తినాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి దీంతో దీన్ని రీసైక్లింగ్ ఆపాలంటే ఉన్నటువంటి మార్గాలు 2. ఒకటి, ప్రజలకి తినడానికి అనువుగా ఉన్నటువంటి రైస్ను సప్లై చేయాలి. 2, మనం ఇక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇక్కడ దాదాపు 11,00,000 కోట్ల రూపాయలు ధాన్యం సప్లై చేస్తాం మనం. రైతుల దగ్గర సేకరించింది 11,000 కోట్ల రూపాయల ఖరీదు చేసినటువంటి రైస్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రూపాయికి కేజీ ఆ రూపాయి కూడా కమిషన్ రేషన్ షాపాలకు వెళ్ళిపోతుంది. మనకేమీ రూపాయి కూడా లేకుండా 11,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసినటువంటి రైస్ని ప్రజలకు సప్లై చేస్తాం. దీంతో అవతవకలు జరగకుండా ఉండాలి. మనం ఇచ్చినటువంటి క్వాలిటీ రైస్ ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే మనం 50 కేజీల బ్యాగుల్లో లోడ్ చేసి లారీలు వేసి అక్కడి నుంచి డీలర్ షాప్ పంపించి అది ఓపెన్ చేసి పెట్టి వచ్చిన వాళ్ళకి కొలిసి డబ్బాల్లో పోసి ఇవన్నీ కూడా చాలా చాలా మధ్యలో జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన గోడౌన్లోనే మన బియ్యాన్ని ప్యాకింగ్ చేసి ఈ ప్యాకింగ్ బియ్యాన్ని డైరెక్ట్గా డోర్ డెలివరీ చేయాలి, ఇంటికి పంపించాలి. మధ్యలో దళారులు ప్రమేయం లేకుండా చేయాలన్నదే ఈ ప్యాకింగ్ ఉద్దేశం. సేమ్ టైము నాణ్యమైనటువంటి బియ్యాన్ని తినేటువంటి బియ్యాన్ని ప్రజలకు అందించాలి. ఈ రెండు చేసినప్పుడు డెఫినెట్గా రీసైక్లింగ్ ఇంకో సైక్లింగ్ ఏ సైకిల్ ఉండదు. డోర్ డెలివరీ రేషన్ షాపులకు వెళ్తాయి, అక్కడి నుంచి కవర్స్ వెళ్తాయి బ్యాగ్స్, అక్కడి నుంచి వాలంటీర్ కలెక్ట్ చేసుకుని 50 ఇళ్లకి ఒక వాలంటీర్ తీసుకెళ్లి డోర్ డెలివరీ ఇంటికాడ చెప్తాడు.